ఇంతటి హైలీ క్వాలిఫైడ్ అయ్యి ఉండి అంతటి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న కార్పొరేట్ కెరీర్ వదులుకొని ఒక కొత్త తరం రాజకీయం పట్ల ఆకర్షితులయ్యి ఆ రోజు సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ పట్ల ప్రభావితం అయ్యి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మీరు అంటే విద్యార్థి రాజకీయాల్లో ఉన్న తర్వాత డైరెక్ట్గా పాలిటిక్స్లోకి యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఒక కొత్త స్లోగన్తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి లిటరల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రజారాజ్యం అనేది కాంగ్రెస్ తోటి మెర్జీ అంటే ఎవరితోటైతే ఫైట్ చేశారో తర్వాత గ్రాడ్యువల్గా ఆయన పార్టీని రన్ చేయలేని సిచ్యువేషన్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసిన తర్వాత మీరు అంటే ఆ జరిగిన పరిణామాలని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి షిఫ్ట్ అవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ఆ రోజు మీరు ఎంచుకున్న ప్రజారాజ్యము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజారాజ్యం అంటే అధికార పక్షాన్ని కాకుండా కొత్తగా రాజకీయం వైపు అడుగులు వేస్తున్న ప్రజారాజ్యం పక్షాన్ని తీసుకున్నారు. తర్వాత కూడా టీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడే టీఆర్ఎస్ని ఎంచుకున్నారు. మీరు టీఆర్ఎస్ తరఫున కూడా అంత ప్రభావితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తా టీవీ చర్చల్లో చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు. ఒక్కొక్క సందర్భంలో మీకు రేవంత్ రెడ్డి గారికి ఆయన టీడీపీ నుంచి మీరు టీఆర్ఎస్ నుంచి టీవీ డిస్కషన్స్లో ప్రాతినిధ్యం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగేది. అంటే మాలాంటి సగటు అభిమానులందరం కూడా చాలా అంటే ఇద్దరు ఇంటలెక్చువల్స్ ఇద్దరు మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పని చూడటం జరుగుతుండేది. మరి ఆ టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎందుకు కొనసాగలేకపోయారు మీరు? అంటే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సాకారం అయిన తర్వాత అనేక రకాలైనటువంటి ఒక మార్పులు చేకూరినాయి. కేసీఆర్ గారే అంటుంటారు కదా, ఇట్లా మేము ఉద్యమ పార్టీ కాస్త ఫక్త్ రాజకీయ పార్టీగా మారుతున్నామని. ఆ ఫక్త్ రాజకీయ పార్టీగా మారేటువంటి ఒక పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఒక విపరీత ధోరణులు కొంత నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినాయి. దాని తర్వాత సోషల్ గోల్స్ అండ్ పర్సనల్ గోల్స్, ఎక్కడో ఒక దగ్గర వ్యక్తిగా మనకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయి. సరే, ఆ రోజు సామాజిక న్యాయం కావాలని, తెలంగాణ సాధన కావాలని చెప్పని కొట్లాడినాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఐ డిడ్ నాట్ ఫైండ్ మైసెల్ఫ్ ఇన్ దాట్. సో దెన్ ఐ థాట్ అప్పుడే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వటము, తర్వాత కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను ప్రియాంక గాంధీ గారిని తో ఇంటరాక్ట్ కావటము, రాహుల్ గాంధీ గారితో ఇంటరాక్ట్ కావటము, వాళ్ళ సింప్లిసిటీ, హంబుల్నెస్, దేశాన్ని వెళ్ళినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళుగా కాదు ఒక సాధారణమైన వ్యక్తులుగా వాళ్ళు వ్యవహరించిన తీరు, అదంతా కూడా నన్ను అట్రాక్ట్ చేసింది. సరే, ఇక్కడ లక్ష్యం చేరుకున్నాము. అదే సమయంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఇదంతా పరిణామ క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్. సో నో రిగ్రెట్స్, లైఫ్ ఈజ్ ఆల్ ఎ జర్నీ. కోనివి అనుకున్నవి అనేక సంఘటనల సమాహారం జీవితం. సో దట్స్ హౌ ఇట్ హస్ హ్యాపెండ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఆన్సర్. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో తెలంగాణ అయితే తీసుకొచ్చినారో ఆ లక్ష్యానికి భిన్నంగా 2014 ఎన్నికల ప్రస్థానాన్ని ఆయన ఎంచుకున్న పద్ధతులు కావచ్చు, ఆయన పార్టీలో ఆ టైంలో జాయిన్ చేయించుకుంటున్న వాళ్ళు కావచ్చు, తర్వాత కొంత ఒక కొట్లాడినటువంటి వాళ్ళని కాదని చెప్పని తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు పట్టం కట్టిన తీరు కావచ్చు, తర్వాత వ్యక్తిగతంగా నన్ను కొంచెం దూరం పెట్టినట్టుగా వ్యవహరించిన తీరు, టికెట్లు విషయాల్లో, ఇవన్నీ కూడా కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ డెస్టినీ దట్ ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ దెన్ ఐఎమ్ వర్కింగ్.